సో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ తెలంగాణ ఆంధ్రాకి సంబంధించినటువంటి డిఎసికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అదే టెట్కి సంబంధించిన అప్డేట్ను కూడా తీసుకురావడం జరిగింది అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోకి నేడే టెట్ అనే ఒక ప్రాథమిక సమాచారం అయితే ఈరోజు పేపర్కి రావడం జరిగింది అండ్ తెలంగాణలో యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారము కాంగ్రెస్ ప్రభుత్వము ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ప్రజెంట్ అయితే ఎలాంటి నోటిఫికేషన్లు లేవు కారణం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణ అండ్ కుటుంబ సర్వే కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి ఎలాంటి నోటిఫికేషన్లు లేవని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ ఈరోజు ఏ విషయం అనేది తెలుస్తుంది తర్వాత ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు దీనికి సంబంధించి పరీక్షలు జనవరిలో నిర్వహించే అవకాశం కూడా ఉందని కూడా ప్రాథమిక సమాచారం ఆ ఎగ్జామ్స్ అనేటివి సంక్రాంతి తర్వాత సంక్రాంతికి ముందా అనేది కూడా ఎలాంటి విషయాలు అయితే చెప్ప చెప్పలేదు బట్ మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ ప్రకారము మేలో లేదంటే ఫిబ్రవరిలో మనకు ఫిబ్రవరిలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఏప్రిల్ మేలో చివరి పరీక్ష అయినటువంటి డిఎస్సి కూడా నిర్వహించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఇది అండ్ ఈసారి టెట్టుకు సంబంధించి కొద్దిగా టెట్టు రాసే అభ్యర్థుల సంఖ్య తగ్గొచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు చాలామంది క్వాలిఫై అయ్యారు అండ్ దాదాపుగా లక్ష తొమ్మిది వేల అభ్యర్థులు టెట్ రాసి క్వాలిఫై అవ్వడం జరిగింది అండ్ ప్రమోషన్స్ రావాలంటే కూడా టెట్ని తం కంపల్సరీ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఆల్రెడీ జా జాబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మ్యాక్సిమంగా టెట్టుకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంది అండ్ గత గత టెట్టు తీసుకున్నట్లయితే మనకు దాదాపుగా మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది టెట్టు రాయడం జరిగింది లక్ష తొమ్మిది వేల మంది క్వాలిఫై అయ్యారు ఈసారి దాదాపుగా తగ్గొచ్చు టెట్టు రాసేవారి సంఖ్య తగ్గొచ్చు అని కూడా చెప్పడం జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే నేడు టెట్టు ఫలితాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి ఆరు తారీఖున పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సి అయితే ఉమ్మడి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ యొక్క డిఎస్సిని అయితే నిర్వహించబోతుంది మొత్తానికైతే టెట్ ఫలితాలు ఈరోజు రిలీజ్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ బాయ్